లిటరలీ హానెస్ట్ లైఫ్ బ్రో, చాలా అంటే చాలా. మేము సీరియస్ చెప్తున్నాం, కుర్చీల మీద కూర్చోలేదండి, మా లైఫే అక్కడ ఉన్నట్టుంది. బట్ అది మిరాకిల్. ఒక మాటలో చెప్పాలి, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది అంతే. యాక్టింగ్ కానీ గోపిచంద్ యాక్టింగ్ కానీ హీరోయిన్ కానీ బాగా చేశారు. డైరెక్షన్ అనేది బాగుంది, సినిమా మటుకు బాగుంది. కొంచెం స్లో పోయినా బాగుంది. తర్వాత పరశురామ గురించి చెప్పాడు. సెకండ్ హాఫ్ మటుకు హైలైట్ అనిపించింది గోపిచంద్కి. ఇది బాగా ఫేమస్ సినిమా, బ్లాక్ బస్టర్ పడినట్లు అనుకుంటున్నాం. మొత్తానికైతే కొంచెం స్లో ఉంది. లాస్ట్కి ఆ క్లైమాక్స్ 20 నిమిషాలు బాగుంది, బ్లాక్ బస్టర్గా అనుకుంటున్నాం. ఉచ్చకోతనే థియేటర్లు అయితే. డబుల్ రోల్ ఏం లేదు. పరశురామ గురించి, అన్నదమ్ముల గురించి ఉంది సినిమా. పరశురామ్ ఒక్కడి సింగలే, డబలే కానీ కొంచెం మళ్ళీ వాళ్ళ అన్న అనేది కొంచెం పిలుచుకుంటాడు తర్వాతకి. బాగుంది సినిమా, లిటరలీ హానెస్ట్ లైఫ్ బ్రో, చాలా అంటే చాలా. మేము సీరియస్ చెప్తున్నాం, కుర్చీల మీద కూర్చోలేదండి, మా లైఫే అక్కడ ఉన్నట్టుంది. బట్ అది మిరాకిల్. ఒక మాటలో చెప్పాలి, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది అంతే. యాక్టింగ్ కానీ గోపిచంద్ యాక్టింగ్ కానీ హీరోయిన్ కానీ బాగా చేశారు. డైరెక్షన్ అనేది బాగుంది, సినిమా మటుకు బాగుంది. కొంచెం స్లో పోయినా బాగుంది. తర్వాత పరశురామ గురించి చెప్పాడు. సెకండ్ హాఫ్ మటుకు హైలైట్ అనిపించింది గోపిచంద్కి. ఇది బాగా ఫేమస్ సినిమా, బ్లాక్ బస్టర్ పడినట్లు అనుకుంటున్నాం. మొత్తానికైతే కొంచెం స్లో ఉంది. లాస్ట్కి ఆ క్లైమాక్స్ 20 నిమిషాలు బాగుంది, బ్లాక్ బస్టర్గా అనుకుంటున్నాం. ఉచ్చకోతనే థియేటర్లు అయితే. డబుల్ రోల్ ఏం లేదు. పరశురామ గురించి, అన్నదమ్ముల గురించి ఉంది సినిమా. పరశురామ్ ఒక్కడి సింగలే, డబలే కానీ కొంచెం మళ్ళీ వాళ్ళ అన్న అనేది కొంచెం పిలుచుకుంటాడు తర్వాతకి. బాగుంది సినిమా.